హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. లగడపాట రాజగోపాల్, లగడపాట జగడపాట. అబ్బో, ఆయన చేసిన హంగామ పార్లమెంట్లో అంతా ఇంత కాదు. రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా ఆయన వేసుకున్న నల్ల చొక్కాలతో ప్రదర్శనలు, నిరసనలు, వాట్ నాట్, గ్రూపు సమావేశాలు, విందు సమావేశాలు, బోల్డ్ అన్ని, ఢిల్లీ అంతా ఆయనే హడావిడి మనకి రాష్ట్ర విభజన సమయంలో. తర్వాత సైలెంట్ అయ్యారు. సరే, వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, అక్టోబర్స్ అన్నారు, సర్వే చేశారు. చంద్రబాబు అసలు దిమ్మ తిరిగే మెజారిటీతోటి వచ్చేస్తారన్నారు. మెజారిటీ మాట ఏమోగానే చంద్రబాబు మాత్రం దిమ్మ తిరిగి ఆయన 23 దగ్గర ఆగిపోయారు. సో మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఒకవేళ తన సర్వే ఫెయిల్ అయింది కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించారు. సన్యాసం అన్నారు, తీసేసుకున్నారు. ఆయన ఆయన బిజినెస్, ఆయన ల్యాంకో వ్యాపారాలు అవి చేసుకుంటూ ఇలా హైదరాబాదు, చెన్నై, రాంచి, ఢిల్లీ తిరుగుతూ ఏదో కాలక్షేపం చేసేస్తున్నారు అనుకుంటున్నారు లగడపాటి రాజగోపాల్ అనిచర్లు. హఠాత్తుగా విజయవాడలోని ఒక హోటల్లో ఎందుకు సమావేశం నిర్వహించారు? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అక్కడ? ఎక్కడి నుంచి లగడపాటి పోటీ చేయాలి? ఏ పార్టీ తరఫున పోటీ చేయాలి? ఆయనతో ఎవరెవరు టచ్లో ఉన్నారు? ఇలాంటి అంశాలన్నీ అక్కడికి చర్చకొచ్చినాయట. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం, చాలా పాజిటివ్ పాయింట్ ఆఫ్ లగడపాటి ఏంటంటే, ఆయనకి అన్ని సామాజిక వర్గాల్లో అభిమానులు ఉన్నారు. ఆయన ఏ పార్టీ తరఫు నుంచి పోటీ చేయండి, వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి ఈయన ఓటేస్తారు. సపోజ్ ఈస్టు వెస్టే తీసుకుందాం, ఈస్టు వెస్టు సెంట్రల్ పోనీ విజయవాడ సిటీ వరకు తీసుకుంటే, సో ఒక గద్దె రామోహన్ రావు తప్పించి మిగిలిన రెండు చోట్ల వైసీపీ గెలిచింది. సెంట్రల్లో మల్లాది విష్ణు, వెస్ట్లో ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఫార్మర్ ఎండోమెంట్స్ మినిస్టర్. సో ఈగాక సరే గద్దె రామోహన్ రావు, రేపొద్దున లగడపాటి పార్లమెంటుకి నుంచున్నారే అనుకుందాం. పార్టీ సంఘం తర్వాతకు వస్తాం. నుంచుంటే ఈ మూడు నియోజకవర్గాల్లో మూడు వేరు పార్టీల అభ్యర్థులు గెలిచినా మళ్ళీ పార్లమెంట్కి వచ్చేప్పుడు ఆ ఓట్లన్నీ లగడపాటి గారికి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఆయన స్కెచ్ చేసుకున్నారు. అది ఆయన దక్షత. అంటే పార్టీ ఆఫీస్లో ఆయన అవైలబిలిటీలో ఉండటం, ఎవరు వచ్చినా ఏమా ఇంటి సంగతులని మాట్లాడటం, కావాల్సిన పనులు చేసి పెట్టడం, అలాగే లాబింగ్లో ఆయనకున్న దక్షత, ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాలు. సో లగడపాటి ఆ రకంగా నిర్ణయం తీసుకుంటే ఏ పార్టీ తరఫున ఆయన విజయవాడ నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది అంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆల్రెడీ కిరణ్ రెడ్డి గారు ఈయనతో సంప్రదింపుల్లో ఉన్నారు. ఈయనతో విజయవాడ నుంచి పోటించాలనే ఒక భావనలో ఉన్నారు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. మరోపక్క చంద్రబాబుకి కూడా ఈయన అత్యంత సన్నిహితులే. మరి చంద్రబాబు ఒత్తిడి చేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, లేదా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా, లేదా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి మూడు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా? కాదనలేము. ఎందుకంటే పొత్తుల వ్యవహారం ఇంకా తేళ్ళ. విజయవాడ పార్లమెంట్ పరిధిలో 7 సెగ్మెంట్లో 5 సెగ్మెంట్లు చాలా బలంగా ఉన్నారు లగడపాటి. అంటే లాస్ట్ ఎలక్షన్స్ పక్కన పెట్టేసేయండి, అంతకుముందు ఆయన ఎలక్షన్స్ ఎలక్షనీరింగ్గా చూస్తే పోల్ మేనేజ్మెంట్లో ఈయన దెట్ట. మరో చంద్రబాబు ఈయన. సో చిట్ట చివరి నిమిషంలో రాజకీయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగల నేర్పరి. లాస్ట్ టైం ఆయనకి ఇంకా పల్స్ తెలిసిపోయి ఆయన కిమ్మనకుండా కూర్చున్నారు. ఎందుకులే ఇక అయిపోయేదానికి, ఎలాగో తెలుగుదేశం సర్దుకోబోతోంది, ఎందుకు అనవసరంగా అని చెప్పేసి ఆయన ఊరుకున్నారు. సరే, ఆయన ఆక్టోపస్ కాస్త గాలి తీసేసిన టైర్లాగా ఎక్కడ చప్పుడు లేకుండా పక్కన పడిపోయింది. తర్వాత ఆయన వ్యాపారాలు ఆయన ఏవో చేసుకుంటున్నారు. మరి మళ్ళీ ఎందుకు రీఎంట్రీ ప్రస్తావన వస్తుంది? సన్యాసం ప్రకటించేసి మళ్ళీ సంసారంలోకి ఎందుకు వస్తున్నారు? అంటే ఇన్ ది సెన్స్ రాజకీయంలోకి ఎందుకు వస్తున్నారని. ఆయన రావాలి. లగడపాటి ఉంటే ఆ స్పైసీ టచ్ వేరుగా ఉంటుంది. మంచి మసాలా భోజనం చేసినట్టు ఉంటుంది ఆయన రాజకీయాల్లో ఉంటే కనుక. అన్ని దినుసులు సమపాళ్ళలో ఉంటాయి ఆయన మాట్లాడితే. సో ఎవరికి ఆయన శత్రువు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే అందరినీ కలుపుకుపోయే తత్వం. ఒకవేళ నిజంగా ఆయన వైరవర్గం వాడే ఆయన ఇంటికి వచ్చాడు అనుకోండి, రావా ముందర లంచ్ చేసి మాట్లాడుకుందాం అని చెప్పేసి ముందర భోజనం దగ్గర కూర్చోబెట్టి ఆయన్ని మెత్తపరిచి పంపించే తత్వం, ఆ తెలివితేటలు, దక్షత ఉన్నవాడు లగడపాటి. సో మరి లగడపాటిని నిజంగా బీజేపీ తన తూర్పుకు ఉపయోగించుకోవాలనుకుంటే బీజేపీ జనసేన కాంబినేషన్లో ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలి. సో పవన్ కళ్యాణ్ గారు దీనికి సుముఖంగానే ఉన్నారు. ఒకవేళ పొత్తులంటూ కుదిరితే మళ్ళీ చెప్తున్నా అండి, స్టార్ మార్క్ అప్లై చేయాలి. ఇక్కడ కండిషన్స్ అప్లై, స్టార్ మార్క్ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఆయన అంగీకరించాలి. అంగీకరించి అయితే గనక, ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన అంగీకరిస్తే గనక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లా. లగడపాటి సునాయాసమైన విషయం. ఎందుకంటే ముందర విజయవాడ 3 సెగ్మెంట్లోనే మంచి మెజారిటీ, అవుట్ ఆఫ్ 7 సెగ్మెంట్స్
మిగిలిన సెగ్మెంట్స్ జోలికి పోకుండానే విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్ జోలికి పోకుండా ఈ 3 సెగ్మెంట్లోనే లగడపాటికి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వన్ టౌన్లో జనసేన బ్రహ్మాండంగా పాదుకుపోయింది. వెల్లంపల్లి సీనికి చెక్ పెట్టే అవకాశాలు అక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో మొత్తం సాలిడ్ ఓటింగ్ లగడపాటికి పడేలాగా ప్రయత్నాలు జరగచ్చు. ఒకటి, ఇంకొక ఈక్వేషన్ కూడా నడుస్తుంది. సరే, విజయవాడ సెంట్రల్ నుంచి ఒకవేళ రాధాని కనుక జనసేన క్యాండిడేట్గా, వంగవీటి రాధాని కనుక జనసేన క్యాండిడేట్గా నుంచోబెడితే సరే ఆయనకు పడే ఓటింగ్ యాజ్ డీజ్గా మళ్ళీ లగడపాటికి పడే ఛాన్సెస్. ఇది మళ్ళీ ముందరే చెప్పినట్టు కండిషన్ సప్లై. జనసేనకి టీడీపీకి మధ్య పొత్తు కుదిరి లగడపాటి లోక్సభ అభ్యర్థిత్వాన్ని ఒకవేళ తెలుగుదేశం ప్రతిపాదిస్తే, దానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే జరిగే వ్యవహారం నేను చెప్తున్నా. ఈ ఒప్పందంలో బీజేపీ లేకపోవచ్చు. సరే, ఇది ఒక ఒప్పందం. బీజేపీ కూడా కలిసి, బీజేపీ జనసేన తెలుగుదేశం కూడా కలిసే అనుకుందాం, ఇబ్బంది లేదు. విజయవాడలో అర్బన్ ఓటింగ్ మ్యాక్సిమం ఉన్న బ్రాహ్మణ వైశ్య ఓటింగ్ కమ్మ ఓటింగ్ అంతా కూడా లగడపాటికి పడే అవకాశం ఉంది బీజేపీ అనేసరికి. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఎలాగో జనసేన సపోర్ట్ ఉంటుంది కాబట్టి కాపు ఓటింగ్ ఇంకేంటి తక్కువ. సో ఈ 3 సెగ్మెంట్లోనే ఆయన మెజారిటీ చూపించేసుకోగలరు. లేదు, తెలుగు జనసేన బీజేపీ మాత్రమే ఎలయన్స్ అనుకుందాం, అలా కూడా ఇబ్బంది లేదు. అప్పుడు కూడా 3 నియోజకవర్గాలకు మెజారిటీ వస్తుంది. ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఆయన వేసుకున్నారు. ఆయన ఆక్టోపస్ తోటి సర్వే చేసినవాడికి ఇది ఒక లెక్క, వాములు తినే స్వామి వారికి పచ్చగడ్డి పలహారం అన్నట్టు. వాములు తినేసే స్వాముల వారు ఉండేవారు ఇదివరకు. ఆయనకి ఇంత పచ్చగడ్డి ఇంత 100 గ్రాములు తీసుకుంటే ఏ మూలకు వస్తుంది? అట్లా రాజకీయాన్ని మొత్తం ఆకలింపు చేసేసుకున్న లగడపాటి ఆక్టోపస్. జగడపాటి అవసరమైనప్పుడు జగడపాటి, అవసరం లేనప్పుడు లగడపాటి. సో ఆయన చేసే రగడ, ఆయన రగడపాటి కూడా, లగడపాటి జగడపాటి రగడపాటి. సో ఇన్ని 3 పార్టీలు ఉన్న ఆయన 3 పార్టీలు కలిపి నుంచోబెట్టినా, 1 పార్టీ తరఫున నుంచిన గెలుపు అవకాశాలు చాలా సునాయాసంగా ఉన్నాయి. అవతల అభ్యర్థులు చాలా వీక్గా ఉంటారు కాబట్టి అనే ఒక అవగాహన అయితే నిన్న జరిగిన సమావేశంలో వచ్చిందట. సో ఇదొక అండర్స్టాండింగ్ రైట్. లగడపాటిని బీజేపీ ఎందుకు ఎంచుకోవాలని చూస్తుంది, మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ రాష్ట్ర విభజన అప్పుడు తీవ్రంగా ఆయన నిరసన వ్యక్తం చేశారు. 2 పార్టీలని రఫాడేశారు. కాంగ్రెస్ని, సొంత పార్టీని కూడా ఆయన రఫాడేశాడు. ఆయన మొహమాట వల్ల తర్వాత దూరం అయిపోయారు బీజేపీని. ఇప్పుడు బీజేపీకి ఆయన్ని దగ్గర చేసుకుంటూ ఉండే అడ్వాంటేజ్ ఏంటో చూసుకుంటారు. పీవీపీని తీసుకొచ్చి పెట్టుకుందామా అంటే, పొట్లూరి వీరప్రసాద్ని తీసుకొచ్చి పెట్టుకుందామంటే లాస్ట్ టైం వైసీపీ తరఫున పోటీ చేశారు. తర్వాత ఏమైపోయారు ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన అసలు అక్కడ అజా అయిపోలేడు. కేసినేని నాని గారు షార్ట్ టెంపర్డ్ అని ఒక ముద్ర ఉంది, కానీ ఆయనకున్న పబ్లిక్ అప్రోచ్ ఎవరికి లేదు, ఏమాటకమాట. ఆయన అంత షార్ట్ టెంపర్డ్ అయినప్పటికీ కూడా జనం వచ్చి బాబు మాకు ఈ సమస్య ఉందంటే తక్షణం రంగంలోకి దిగి చేసేస్తాడు. ఆయనకి తెలుగుదేశంతో టర్మ్స్ బాగాల, వాళ్ళ సోదరుడు చిన్ని వస్తాడట. సో వీళ్ళంతా ఎందుకు, అసలు నాని ఏంటి చిన్ని ఏంది, మనకి ఎందుకు ఈ గోళ లగడపాటినే తెచ్చుకుందాం చంద్రబాబు గారు అనుకుంటే, రాజగోపాల్ సమ్మతిస్తే. ఒకవేళ జనసేన బీజేపీ అలయన్స్ వేరే అభ్యర్థిని పెట్టుకున్నా సరే, మళ్ళీ ఒకవేళ అలయన్స్ కుదరక టీడీపీ ఒక్కటే ఒంటరిగా పోటీ చేసి జనసేన బీజేపీ అలయన్స్ పెట్టుకున్నా సరే, లగడపాటికి విన్నింగ్ ఛాన్సెస్ కనీసం ఒక 25,000 నుంచి 40,000 మధ్య మెజారిటీతో విన్నింగ్ ఛాన్సెస్ ఆయనకు ఉన్నాయని ఆయన సొంత అక్టోబర్ సర్వే. సో ఏ రకంగా చూసినా ఎన్ని పర్ముటేషన్స్ కాంబినేషన్స్, ఎన్ని ప్రస్తారాలు సంయోగాలు ఎన్ని చూసుకున్నా లగడపాటి విక్టరీ సునాయాసం. సో ఇంత గోల్డెన్ ఛాన్స్ ఆయన ఎందుకు వదులుకోవాలనుకుంటారు? మనము ఎప్పుడు కూడా ఏంటండి, రాజకీయాల్లో ఒక అభ్యర్థి ఓడిపోయాడు అంటే, అరే ఈయన ఓడిపోయాడు కదా, సో మనకి ఏంటి ఇబ్బంది ఏంటి, ఈయన తీసుకొచ్చి పెట్టుకుంటే మళ్ళీ మనకి ఆయన తాలూకు ఓటమి కూడా మన మీద ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే, కొన్ని సందర్భాల్లో చూపిస్తుంది. బట్ లగడపాటి డిఫరెంట్ క్యారెక్టర్ అయింది, జనామోదం ఉన్న నాయకుడు. ఈ పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉన్న నాయకులు ఏ పార్టీ నుంచున్నా వాళ్ళకి తొందరగా కన్విన్స్ చేసేయగలరు జనాల్ని. సో లగడపాటి అడ్వాంటేజ్ అది. ఈ క్రమంలో తెలుగుదేశం ఇండిపెండెంట్గా ఆయన నుంచోబెట్టినా సరే ఇబ్బంది లేదు. అప్పుడు బీజేపీ జనసేన అభ్యర్థి ఎవరవుతారు అంటే, వినిపిస్తున్న పేరు సుజనా చౌదరి. సుజనా చౌదరి లగడపాటికి గట్టి కాంపిటీషన్ ఇవ్వగలరా? చెప్పలేం. ఎందుకంటే జనసేన నుంచి మనస్ఫూర్తిగా సుజనా చౌదరికి ఓట్లు పెడతాయా? చెప్పలేం. బీజేపీలో ఓన్లీ ఆయన కార్పొరేట్ వర్గాలకు మాత్రమే దగ్గరనే ఒక మాట సుజనా చౌదరి గారి మీద ఉంది. సో అప్పుడు దాన్ని లగడపాటి తనకు అనుకూలంగా మార్చుకుంటారా? ఇది ఖచ్చితంగా చెప్పగలం, ఆయన అనుకూలంగా మార్చుకుంటారు.
సో ఇదండి మొత్తానికి బజవాడని ఆయన ఎంట్రీతో బ్లేజ్వాడగా మార్చేయబోతున్నాడు లగడపాటి గారు. ఆల్ ది బెస్ట్ లగడపాటి గారు, మీరు ఉండాలి పార్లమెంట్లో, మీరు మాట్లాడుతూ ఉండాలి, మీరు సందడి చేయాలి, మీ హడావిడి మేము చూడాలి, మొత్తం ఆంధ్రప్రదేశానికని చూడాలి. ఎందుకంటే ఎంతో కొంత కన్సర్న్ ఉంది మీకు, ముందర మీ సెగ్మెంట్ మీరు గెలిచిన సెగ్మెంట్ వరకు మీరు బాగు చేసుకుంటారు, అది నిరూపించుకున్నారు. సో మీరు రండి, మంచి పాలిటిక్స్ చేయండి, అందరి చేత చప్పట్లు కొట్టించుకోండి, మంచి పనులు చేయండి, అందరి మధ్య ఉండండి. ఆల్ ది బెస్ట్ అగైన్.